రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ అన్నీ మీకోసం, మీతో మాట్లాడడం కోసం, ఏమైనా టాపిక్ ఉంటే చెప్పడం కోసం. బట్ ఈ వీడియో మటుకి కంప్లీట్గా నా కోసం, నేను ఫ్యూచర్లో ఎప్పుడు చూసుకోవడం కోసం అన్నమాట. ఆ వీడియో ఏంటి అంటే మన కార్ కోసం, ఎకోస్పోర్ట్ కారు. ఇది నేను 2020 ఫిబ్రవరి 28కి కొన్నానండి. ఈ కారు నాతో పాటు 4.5 ఇయర్స్ ట్రావెల్ చేసింది. ఆల్మోస్ట్ ఈ కారు 73,000 తిరిగింది. అందులో 50-55,000 నేను ఒక్కదాన్ని డ్రైవ్ చేసుకుంటా. రాజేష్ చాలా తక్కువ డ్రైవ్ చేశాడు, ఎందుకంటే నేను బయటకు వెళ్ళినప్పుడు, నా ఆఫీస్కి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా నా కారులో వెళ్ళడం నాకు చాలా ఇష్టం. మీ అందరికీ తెలుసు నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం అని చెప్పి. సో ఈ కార్ని నేను అమ్మేస్తున్నాను, అంటే అమ్మేశాను కూడా. నిన్న నైటే వచ్చారు, మాట్లాడారు, అడ్వాన్స్ ఇచ్చేశారు. ఎందుకు అమ్మేస్తున్నా స్వప్న, నీకు ఇష్టం కదా కారు, బాగుంది కదా, ఏమైనా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదండి. నేను ఒక్కదాన్నే సింగిల్గా డ్రైవ్ చేశాను, అన్ని కండిషన్లో ఉంది, ఆన్ టైం మేము సర్వీస్కి ఇచ్చేవాళ్ళం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ కార్కి రిపేర్ రాలేదు. ఎన్ని కిలోమీటర్స్లో వెళ్ళినా కూడా ఎప్పుడూ ప్రాబ్లం చేయలేదు. నా బుజ్జి తల్లి ఇది, వెళ్తూనే ఉండేవాళ్ళం కిలోమీటర్, ఒక్క దగ్గర పంక్చర్ అవ్వడం కానీ అట్లా ఏం అయ్యేది కాదు. ఇంటి దగ్గర పంక్చర్ అయితే చేయించాను కానీ ఎప్పుడు దారిలో ఇంత చిన్న ట్రబుల్ కూడా ఇవ్వలేదు. అండ్ ఇది నా లక్కీయెస్ట్ కారు. కానీ ఇంకా తప్పదు కదండి, ఎన్ని కార్స్ అని పెట్టుకుంటాం. మొన్ననే నేను పంచ్ కార్ కొనుక్కున్నాను. ఇది 5 సీటర్, అంటే సిటీలో తిరగడం కోసం ఈ కారు. ఎక్కువగా ట్రిప్స్ వెళ్తూ ఉంటాం కదా, కొంచెం పెద్ద కారు కావాలి అంటే కనుక 7 సీటర్. ఇప్పుడు పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి వెనకాల కంఫర్టబుల్గా కూర్చోడానికి ఉండట్లేదు, లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఈ కార్ సరిపోవట్లేదు అన్నమాట. సో అందుకని ఈ కార్ ఇచ్చేసి కొంచెం పెద్ద వెహికల్కి, 7 సీటర్కి జనవరిలో వెళ్దాము అనేసి అనుకున్నాం. ఇప్పుడు పెడితే డిసెంబర్ ఎండింగ్ వరకు సేల్ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ పెట్టిన రోజే సేల్ అయిపోయింది. సో ఎకో స్పోర్ట్స్ అయితే ఇప్పుడు మన దగ్గర లేవు. మన ఇండియాలో ఉన్న కార్స్, అంటే ఫస్ట్ టైం నేను ఈ కార్ తీసుకున్నప్పుడు ఎకో స్పోర్ట్ వద్దు ఎందుకు అని చాలామంది అన్నారు. కానీ నేను 100% హ్యాపీ అండి. అసలు హైవేలో వెళ్తుంటే మనం 130, 140, 155, నేను హైయెస్ట్ ఇంకా స్పీడ్ నేను వెళ్ళింది 165లో వెళ్ళాను. దీంట్లో ట్రై చేసా, అసలు ఇంత కూడా షేక్ అవ్వరు తెలుసా, కార్ ఎంత బాగుంటుందంటే. అండ్ ఇది ఇట్లా ఫింగర్స్ పెట్టేస్తే ఓపెన్ అవుతుంది. టాప్ ఎండ్ కారు, ఎకో స్పోర్ట్ కారు. ఇది తీసుకుంది టైటానియం స్పోర్ట్స్లో తీసుకున్నాను నేను. దీనికి అందం వెనకాల ఈ టైర్. దీనికి చాలామంది కవర్ వేసేస్తారు, కానీ కవర్ వేస్తే అస్సలు బాగుండదు. ఇట్లానే అందంగా ఉంటుంది ఈ కారు. అండ్ ఈ కలర్ నాకు చాలా నచ్చింది, చాక్లెట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో. నాది యశుది సేమ్ కలర్. అండ్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత కారు కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది, డోంట్ మైండ్. రండి కొంచెం చూపిస్తాను కారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా సెకండ్స్లో కారు కొనుక్కోవాలి అనుకుంటే వెళ్ళండి, ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది, వైట్ బాగుంటుంది. మా హస్బెండ్ బ్లూ తీసుకుందామన్న నాకు నచ్చలేదు. సో ఈ కలర్కి ఎందుకు వెళ్ళిపోయాము తర్వాత అంటే, లోపల కూడా ఇంటీరియర్ బ్రౌనే ఉంటుంది. మీరు వైట్ కలర్ కారు కొన్నా, బ్లూ కలర్ కారు కొన్నా బ్రౌన్ ఉంటుంది కాబట్టి ఇదైతే బాగుంటుంది లోపల కూడా చూడడానికి అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట. అసలు ఆసమ్ 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 కారు, నాకైతే చాలా ఇష్టమైన కారు. ఇంకా 3 కార్లు ఉంచుకోలేము. అండ్ నెక్స్ట్ కార్కి కొనడానికి బడ్జెట్ కూడా కావాలి కాబట్టి దీని నుండి వచ్చిన డౌన్ పేమెంట్ అక్కడ కట్టేసి ఇన్స్టాల్మెంట్లో తీసుకుందామన్నది. సో నాకు ఆటోమేటిక్ కార్ నడపడం కన్నా గేర్ కార్ నడితే నాకు కిక్ బాగుంటుంది అన్నమాట. అండ్ ఘాట్ రోడ్స్లో వెళ్ళడం చాలా ఇష్టం. మామూలుగా ఏంటంటే 7 ఇంచెస్ స్క్రీన్ ఇది. ఇక్కడ బటన్ ఉంటుంది, ఇక్కడ బటన్ ఉంటుంది, స్టార్ట్ బటన్. అండ్ ఏసీ చాలా బాగా పనిచేస్తుంది, సౌండ్ సిస్టమ్ బాగుంటుంది. ఇందులో నేను ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమీ తీసుకోలేదు. కార్ ఆపేస్తున్నాను, సౌండ్ వస్తుంది. ఎక్స్ట్రా యాక్సెసరీస్ నేను ఏమీ తీసుకోలేదు, కంపెనీ వాళ్ళు ఏమి ఇచ్చారో అవే ఉంచాం మేము. మామూలుగా దీనికంటూ ఇంకా స్పెషల్గా నేను స్పెండ్ చేసింది కూడా ఏం లేదు. కార్ సీట్స్ వాళ్ళే ఇచ్చారు, మ్యాట్స్ వాళ్ళే ఇచ్చారు. అండ్ ఆ రోజు ఆ షోరూంలో ఫస్ట్ నేనే తీసుకున్నాను కాబట్టి నాకు ఎకోస్పోర్ట్ మ్యాట్స్ ఎక్కువగా ఇచ్చారనమాట, అంటే ప్లస్ కాంప్లిమెంటరీగా ఇచ్చారు. హ్యాండ్ రెస్ట్ చాలా బాగుంటుంది, వెనకాల సీట్స్ ఇది, డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక్కటే ఏంటి మైనస్ అంటే ఇది ఉండదు, హ్యాండిల్ ఉండమో మమ్మీ కార్ ఎక్కినప్పుడు, బుజ్జి నీ కార్కి ఎందుకు ఇది ఉండదు, అందరు కార్కు ఉంటుంది, నాకు అటు ఇటు కదలడానికి ఉండదు ఈ కార్లో అంటుంది. కానీ ఎంత బాగుంటుంది అంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది, హైట్లో ఉంటుంది కారు, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోవచ్చు. స్టీరింగ్ తిప్పడం అయితే సూపర్, అసలు ఫట్ 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 తిప్పేస్తాను నేను, నా బుజ్జి తల్లి. అండ్ ఇక్కడ చూడండి, సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఉంటుంది, అంటే మోస్ట్లీ అన్ని కార్లలో ఉండొచ్చు బట్
పంచ్లో అయితే లేదు. అండ్ సన్ రూఫ్ ఉంటుంది దీనికి. టాటా పంచ్లో సన్ రూఫ్ లేదు. దీంట్లో నెక్ అంటే ఇది ఐఎన్లోనే ఉంది, మీడియం వర్షన్లో లేదు. సన్ రూఫ్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే అప్పుడు ఇంకా చిన్నగా ఉన్నారు కదా, 4 ఇయర్స్ బ్యాక్, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అరకు వెళ్ళినప్పుడు సూపర్గా ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ కార్తో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళేసి కార్కి చిన్న పూజ చేయించి దండ వేసి వెళ్ళేవాళ్ళం అన్నమాట. అసలు ఏ ఒక్క రోజు కూడా ఎప్పుడు చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. అందుకే ఈ కార్ వీడియో తీసేసి మన ఛానల్లో పెట్టామనుకోండి, ఎప్పుడైనా కార్ గుర్తొచ్చినప్పుడు చూడొచ్చు అని. అండ్ ఈ కాలనీలో ఉన్న వాళ్ళకి నేను ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే నా కళ్ళ ముందే ఈ కారు తిరుగుతూ ఉంటే చాలా బాధేస్తుంది కదండి, నా కారు అనిపిస్తుంది. సో కొంచెం దూరం వాళ్ళకే ఇచ్చాను. ఇక్కడ కొంచెం డాష్బోర్డ్ మట్టుకి కొంచెం చిన్నగానే ఉంటుంది. యశు నీ కళ్ళ చూడు, ఇక్కడ ఉంది గుర్తుందా? అండ్ ఎప్పుడు అమ్మవారి నిమ్మకాయ ఇందులో పెడతాను. హ్యాండ్ రెస్ట్ బాగుంటుంది. ఈ కార్లో ఒకటే ప్రాబ్లం వచ్చింది ఏంటి అంటే, ఈ వైర్ ఉంది కదా, అంటే కంపెనీ వైరే తీసుకున్నాము, బట్ సమ్టైమ్స్ ఎక్కువగా గుంతలు వచ్చినప్పుడు కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అయింది. మొన్న చేయించేసాను, అది సెట్ అయిపోయింది. అందుకే నెక్స్ట్ కారు తీసుకున్నప్పుడు మటుకి ఖచ్చితంగా వితౌట్ వైర్, మనకి మ్యాప్స్ పెట్టుకోవాలి అన్నా, ఛార్జింగ్ అవ్వాలి అన్నా ఆటోమేటిక్ తీసుకుందాం అనుకున్నాను. పంచ్లో అది ఉంది, అందుకే అది తీసుకున్నాను. ఏసీ చాలా బాగా వస్తుంది. ఇక్కడ మటుకి మేము టిష్యూ బాక్స్ పెట్టుకుంటాం, ఎందుకంటే హ్యాండీగా ఉంటుంది ఇట్లా టిష్యూస్ తీసుకోవడానికి అని. ఏ కార్లో అయినా నేను అది పెట్టుకోవడం నాకు అలవాటు. నెక్స్ట్ వెహికల్ చూస్తుంది XUV 700. నాకు ఎప్పటి నుండో అది నా డ్రీమ్ కారు. తీసుకుంటే టాప్ ఎండ్లో తీసుకోవాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను, జనవరిలో తీసుకుందామని ఫిక్స్ అయ్యాను అన్నమాట. ఒకవేళ మీరు ఎకో స్పోర్ట్ కనుక మళ్ళీ ఏదైనా సెకండ్స్లో తీసుకోవాలనుకుంటే వెళ్ళిపోండి, మళ్ళీ మళ్ళీ కార్స్ దొరకవు కాబట్టి. సూపర్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందంటే, మాకు ఇది 18 అయితే పక్క వస్తుంది నా లాంగ్ డ్రైవ్లో. సిటీలో అయితే 15-16 కిలోమీటర్స్ ఇస్తుంది. ఇది డీజిల్ వెహికల్. అసలు టైర్ గ్రిప్ అయితే సూపర్గా ఉంటుంది. రోజు ఒక అబ్బాయి వస్తాడు మాకు క్లీన్ చేయడానికి, ఒకరోజు తుడుస్తాడు, ఒకరోజు వాష్ చేస్తాడు, ఒకరోజు తుడుస్తాడు, ఒకరోజు వాష్ చేస్తాడు. సో ఈరోజు ఆ కార్ క్లీన్ చేశాడు కాబట్టి ఈ కార్ అంతా క్లీన్ చేయలేదు. నాతో పాటు జర్నీ చేసింది ఎప్పటికీ గుర్తుండే కార్ అన్నమాట. దీంతో నాకు ఎక్స్పీరియన్స్ ఆసమ్. సో ఎకో స్పోర్ట్ కార్లో మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే, ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను కదా, వెళ్ళొచ్చు. దీన్ని క్లోజ్ చేద్దాం. కాకపోతే సిటీలో డ్రైవ్ కన్నా బయట హైవేలో వెళ్తే కనుక బాగుంటుంది. ఇవి మనకి నెక్ రెస్ట్కి కంపెనీ వాళ్ళు ఇచ్చారు, కానీ అంత కంఫర్ట్ అయితే ఉండదు, ఒకటి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ మిగతావి ఇంకా అంతా కంపెనీ ఇచ్చినవేనండి, నేను ఏం చేయలేదు. టాటా పంచ్ మటుకి చాలా చేయించాల్సి వచ్చింది. ఎకోస్పోర్ట్ కార్ అయితే ఏం చేయించాల్సిన అవసరం లేదు. చాలా రిపేర్స్ అయితే తక్కువ. ఒకవేళ రిపేర్స్ వస్తే కనుక ఫోర్డ్ వాళ్ళే కొంచెం ఎక్స్పెన్సివే ఉంటుంది, సర్వీస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అండ్ స్ట్రాంగ్ ఉంటుందా వెహికల్ అని అంటే, దీనికి ఎప్పుడూ ఎక్కడా దెబ్బ తగలలేదు కాబట్టి నాకు డెంట్స్ అట్లా అయితే ఏం పడలేదు. ఒక్కటే ఒక్కసారి నాకు చిన్న డెంట్ ఎక్కడ పడింది అంటే, నేను గచ్చిబౌలి నుండి వస్తూ ఉంటే, చాలా ఫాస్ట్గా వస్తుంటే ఎదురుగా పంది వచ్చి చిన్న గుద్దింది అనమాట. అప్పుడు లోపల చిన్న రేడియేషన్ ఏదో అయితే రిపేర్ చేయించాం, అది కూడా నాకు 15-20,000 అయిపోయింది. అది కరెక్ట్గా ఏమైందో నాకు తెలీదు. తర్వాత అయితే నాకు ఎక్కడ చిన్న డెంట్ కానీ చిన్న యాక్సిడెంట్ కానీ అసలు ఏం లేదు, కంప్లీట్ క్లియర్ వెహికల్ అన్నమాట. సో నేను చెప్పడం అనే కాదు, ఎవరైనా సరే ఏదైనా వెహికల్ తీసుకునేటప్పుడు కంపెనీ సైట్లోకి వెళ్ళేసి వెహికల్ నెంబరు అదంతా చెప్పేస్తే వాళ్ళు మీకు డైరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఈ కార్కి ఎప్పుడు ఎక్కడ దెబ్బ తగలలేదు కాబట్టి నేను స్ట్రాంగ్గా లేదా చెప్పలేను. కాకపోతే ఎష్యూకి ఒక్కసారి చిన్న వేరే కార్కి టచ్ అయింది. ఆ కారు టాటా వెహికల్, దానికి ఇంత చిన్న గీత కూడా పడలేదు. ఈ కార్కి మటుకి ఫస్ట్ కొంచెం బ్యానెట్ వెనక్కి వచ్చింది, అంటే పైన మూత ఉంటుంది కదా, కొంచెం క్రాష్ అయింది. సో దేనికైనా తగిలితే మటుకి సూపర్ స్ట్రాంగ్ వెహికల్, డెంట్ పడదు, ఏం ఉండదు అని అయితే చెప్పలేను. కొంచెం దెబ్బ తగిలితే మటుకి గట్టిగానే తగులుతుంది, అండ్ గట్టిగా కాస్ట్ అయితే అవుతుంది. ఫోర్డ్ సర్వీస్ ఎప్పుడు కొంచెం ఎక్స్పెన్సివే. సో చూసుకొని ఎక్స్పర్ట్స్ నడిపితే మటుకి సూపర్ కార్. అసలు ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళొచ్చు. వెనకాల స్పేస్ కూడా చాలా బాగుంటుంది, అండ్ హ్యాండ్ రెస్ట్ ఉంటుంది. వెనకాలకు వస్తూ ఉండండి. వెనకాలకు వచ్చి కూర్చుంటే ఇక్కడ మటుకి ఏసీ విండ్ అయితే లేదండి, ఈ కార్కి ఇవ్వలేదు.
పంచ్కి ఇచ్చాడు. అది మటుకి కొంచెం సమ్మర్లో మనం మిస్ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఏసీ కొంచెం చల్లగవడానికి టైం పడుతుంది. వన్స్ చల్లగైందంటే సూపర్గా ఉంటుంది. ఆటో చిల్ ఉంటుంది అన్నమాట, ఆటో బటన్ ఉంటుంది అక్కడ, ఆ ఆటో నొక్కేస్తే మనకి చిల్ అవ్వడానికి 2 మినిట్స్లో అయిపోతుంది. వన్స్ చిల్ అయిందంటే కార్లో ఏసీ అయితే సూపర్గా సరిపోతుంది. అండ్ సౌండ్ సిస్టమ్ మనం మిడిల్లో పెట్టుకోవాలి, అది మిడిల్లో చెక్ చేస్తే కనుక ఆడియోది చాలా బాగుంటుంది, హ్యాండ్ రెస్ట్ బాగుంటుంది. ఇది డిక్కీ స్పేస్, ఓపెన్ చేస్తున్నా, టెన్షన్ పడకండి, కొంచెం గబ్బుగానే ఉంది. యా ఇది ఇదేంటి అంటే ఇందులో నా బ్లౌజెస్, పెటికోట్స్ ఉంటాయన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంకా ఏదైనా శారీ వేసుకున్నప్పుడు దానికి పేరప్ చేసి వేసుకోవడానికి ఈ బ్యాగ్ ఎప్పుడు నేను ఏ కార్లో ట్రావెల్ చేస్తే ఆ కార్లో ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు నేను అందులోకి షిఫ్ట్ చేయాలి. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, టెయిల్ గేట్ స్పేస్ కూడా మంచిగా ఉంటుంది. ఇవి సన్ రూఫ్ కోసం నేను పెట్టుకున్నా. మామూలుగా కొంతమంది ఈ వెనకాల ఈ డిక్కీ స్పేస్ తీసేసి వెనకాల పడుకోవడానికి సీటింగ్ కూడా కస్టమైజేషన్ చేయించుకున్నారు. సో మనకి ఫ్యామిలీస్కి అది కష్టము, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్కి అట్లా అంటే ఓకే. ఇందులో అయితే నాది, యశుది, పిల్లలది, అత్తమ్మది అందరికీ పెట్టుకునే స్పేస్ అయితే ఉంటుంది. కంప్లీట్గా వెళ్ళొచ్చు ఫ్యామిలీతో. కాకపోతే చెర్రీ చాలా హైట్ అయిపోయాడు ఇప్పుడు, ఆల్మోస్ట్ 5'9" అండ్ చిన్నోడు కూడా మంచి పెద్దోడు అయిపోయాడు. అత్తమ్మకి వాళ్ళ ముగ్గురికి వెనకాల సరిపోవట్లేదు. సో 7-సీటర్కి వెళ్దాము అని మా ప్లానింగ్ అన్నమాట. అండ్ అన్నిటికీ అయితే మనం డిక్కీని ఇలా ఓపెన్ చేస్తాం కదా, ఇదైతే కంప్లీట్గా ఇలా ఓపెన్ అవుతుంది. చాలా చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. ఈ డోర్స్ వేసిన తర్వాత వేరే డోర్ కార్లు వేస్తే మాకు లైట్గా అనిపిస్తుంది. ఇంకా షిఫ్ట్ అయితే చాలా లైట్ ఉంటుంది. నేను ఫస్ట్ పంచ్ కన్నా షిఫ్ట్ తీసుకుందామని వెళ్ళి కార్లో కూర్చుంటే లైట్గా ఓన్లీ అదేదో అట్టడబ్బలో కూర్చున్నట్టు అనిపించింది, అందుకే నాకు అది నచ్చలే. పంచ్ అయితే చాలా స్ట్రాంగ్ వెహికల్. ఇది కూడా డిక్కీ ఎంత గట్టిగా వేయాలి అంటే చాలా గట్టిగా వేయాల్సి ఉంటుంది. సో ఇదండి నా కారు చిన్న స్టోరీ. మీతో పాటు నేను కూడా చూసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి చిన్న వీడియో. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా, షార్ట్ చేసినా వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఎందుకు వస్తుందేమో. కారు గురించి చెప్తున్నా, అమ్మేస్తున్నా అంటే పాత సామాన్లు కొంటాం, ఇనుప సామాన్లు కొంటామని వస్తున్నాడు.